ప్రభుత్వానికి దానంగా ఇచ్చిన స్థలాన్ని దాతలకు సంబంధించిన బంధువులు అదే స్థలాన్ని సెంటు 14 లక్షల రూపాయలతో 56 లక్షల రూపాయలకు మరొకరికి విక్రయించారని కడప జిల్లా పోరుమామిల గ్రామ సర్పంచ్ యనమల సుధాకర్ పోరుమామిల టీడీపీ మండల అధ్యక్షుడు నగరి భైరవ ప్రసాద్ ఆరోపించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 1969వ సంవత్సరంలో బద్వేల్ దివంగత మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వారు సతీమణి సౌభాగ్యమ్మలు పోరుమామిళ్ల పట్టణంలోని పిల్లలు చదువుకునేందుకు బాలబడి స్కూలుకు నిమిత్తం పోరుమామిళ్ల పట్టణంలోని నడిబొడ్డున 5 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వానికి దానంగా ఇచ్చారన్నారు. ఈ స్థలంలో బాలబడి స్కూల్ భవనం నిర్మించాలనే ఉద్దేశంతో అప్పట్లో శాసనసభ్యులుగా ఉన్న బద్వేల్ దివంగత మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి, బద్వేల్ దివంగత మాజీ శాసనసభ్యులు నారాయణ రెడ్డి, బద్వేల్ మాజీ శాసనసభ్యులు శివరామకృష్ణారావుతో పాటు అప్పట్లో ఉన్న జిల్లా కలెక్టర్ విలియం ఇంకా కొంతమంది దాతలు విరాళాలు చెల్లించారని వారు ఆరోపించారు. ఈ విరాళాలతో జిల్లా కలెక్టర్ విలియంతో శిలాఫలకాలు వేసి శంకుస్థాపన చేశారన్నారు. భవనం నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత చర్చికి అధినేత అయిన బిస్కో ఫాదర్ ప్రారంభోత్సవం చేశారని వారన్నారు. ఈ భవనంలో గతంలో పంచాయతీకి డబ్బులు చెల్లించి సుబ్బారావు అనే వ్యక్తి ప్రైవేట్ స్కూల్ కూడా నడిపేవారని వారు ఆరోపించారు. గ్రామ పెద్దలు అందరూ కలిసి విరాళాలు సేకరించి ప్రసన్న లక్ష్మి మహిళా మండలి బాలబడి నిర్మించడం జరిగింది. ఈ భవనాన్ని బాలబడిగా మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రముగా అక్షరాస్యత కార్యక్రమాలకు స్థానిక ఎన్నికల్లో పోలింగ్ బూతులకు ఉపయోగపడుతున్నది. కావున తరువాత ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఈ భవనానికి ఇచ్చే స్థలము మా పూర్వీకులదని అతని కుమార్తె అయిన కీర్తనకి రిజిస్టర్ చేయించడం జరిగింది. దానవిక్రమ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 24, 2021 తేదీ బద్వేల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయించినారు. దానం చేసిన వాళ్ళు మరలా రిజిస్టర్ చేయుటకు తగదు. తర్వాత తన కుమార్తె అయిన కీర్తనకి ఇచ్చిన స్థలమును ఇతరులకు విక్రయించుటకు ప్రయత్నం చేస్తున్నారు. కావున ఈ విధంగా చేయడం మంచిది పద్ధతి కాదని ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాం. శ్రీమతి పి సౌభాగ్యమ్మ సి నారాయణ రెడ్డి గారు ఈ బాలబడిని స్థలము దాతగా ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి 1969లో ఈ విలియం ఐఏఎస్ ఆఫీసర్ గారు దీన్ని ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి 22/7/1969లో ఈ బిస్కో ఫాదర్ అనే అతను ఇక్కడ బొర్వామిలలో ఓ చర్చికి ఆయనే అధినేతగా ఉన్నాడు. అతను ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడే ఉండి ఈ యొక్క ఇది ఒక బాలబడిని ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎన్నో ఈ మన పంచాయతీ స్థానిక ఎలక్షన్లు అయితేనేమి, ఎంపీటీసీ ఎలక్షన్స్ అయితేనేమి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితేనేమి, అవన్నీ కూడా ఇక్కడ జరగడం జరిగింది. ఇది పంచాయతీ బోర్డుకు సంబంధించింది. ఈ స్థలము పంచాయతీకి వాళ్ళు దాతలుగా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడ బాలబడి అనేది స్కూల్ ఏర్పడడం జరిగింది. ఇక్కడ కుట్టు మిషన్లు కూడా ఆడవాళ్లకు నేర్పించడము అవి కూడా జరిగింది. ఈ స్థలము పంచాయతీ బోర్డుకు సంబంధించింది. అక్కడ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. దీనికి దాతలు కూడా అప్పుడు విరాళాలు కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1967లో బిజయముల వీరారెడ్డి గారు, డాక్టర్ శివరామకృష్ణరావు గారు వీళ్ళు కూడా చందాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంకొక నారాయణ రెడ్డి గారు కూడా ఆయన కూడా చందాలు చేయడం జరిగింది. అది కూడా బోర్డు అట్లే ఉంది. ఇప్పుడు కూడా రైటింగ్ కూడా అట్లే ఉంది. దాని ఫోటోస్ కూడా తీయడం జరిగింది. ఆ తర్వాత ఈ అప్పుడు ఈ ఓపెనింగ్కు సంబంధించినటువంటి ఇవి శిలా ఫలకాలు కూడా అట్లే ఉన్నాయి మొన్నటి వరకు. ఆ తర్వాత వీళ్ళు తీసేసి దాన్ని మళ్ళా ప్లాస్టింగ్ చేయడం జరిగింది. ఈ స్థలం వాల్యూ ఈరోజు 1 కోటి రూపాయలు అవుతుంది. ఇది గ్రామ పంచాయతీ సంబంధించింది కాబట్టి దయచేసి అధికారులు స్పందించి ఈ యొక్క స్థలాన్ని మా పంచాయతీ బోర్డుకు అప్పగించాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ స్థలాన్ని. దీంట్లో విరాళాలు ఇచ్చిన దాతలు ప్రొద్దుటూరు నుంచి, కడప నుంచి, బద్వేల్ నుంచి ఈ అప్పట్లో ఈ మహిళా మండలికి బాలబడిగా నడిచే ఈ భవనము అప్పుడు ప్రభుత్వం వారు కూడా ఒక పోలింగ్ బూత్ 13వ వార్డు పోలింగ్ బూత్ నంబర్ 10గా ఇక్కడ స్థానిక ఎలక్షన్లు కూడా నడిచేవి. ఇదే బిల్డింగ్ను పంచాయతీ పూర్ణామిల్ల పంచాయతీ సర్పంచ్ యనమల జయరామ్ గారు ఉన్నప్పుడు కేబీఎస్ఎం స్కూల్కు
దీని బాడుగగా సంవత్సరానికి 2500 రూపాయల డబ్బులు తీసుకొని డబ్బులు అప్పుడు పంచాయతీ కట్టించుకొని బాడుకి ఇచ్చేవారు. ఆ బాడుకు కూడా రామసుబ్బారావు చెల్లించేవారు. తర్వాత మళ్ళా పంచాయతీకి అవసరం అని చెప్పి రిటర్న్ మళ్ళా పంచాయతీనే తీసుకున్నది ఈ బిల్డింగ్. ఇప్పుడు పెద్దలు ఇక్కడ ప్రారంభోత్సవ బోర్డు, శంకుస్థాపన బోర్డు, స్థలం ఇచ్చిన దాతల బోర్డు, శిలాఫలకాలు మూడు ముక్కలు ముక్కలుగా చేసి పగలగొట్టి పక్కన పడేసి ఈ స్థలాన్ని వాళ్ళ పిల్లల పేరుతో రాపించుకొని అమ్ముకునే దానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూకబ్జాలు ఈ వైసీపీ పెద్దలు చేసే ఈ భూకబ్జాలను ఆపాలని హెచ్చరిస్తున్నాము.